హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అన్న, మొక్కజొన్నలో మనం కత్తెర పురుగుని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దీనికంటూ చాలామంది గులికలు కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ వేస్తూ ఉంటారు. సో కానీ కత్తెర పురుగుని కంట్రోల్ చేయడానికి సరైన పద్ధతులు అయితే కనుక చాలామంది రైతులు అయితే కనుక పాటించట్లేదు అనుకోవచ్చు. సో ఇందులో కొంచెం కత్తెర పురుగుని కంట్రోల్ చేయడానికి సరైన మందులు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఏదైనా కానీ రెండు కాంబినేషన్స్ ద్వారా కనుక వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా కూడా ఈ కత్తెర పురుగు నుంచి నివారించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొక్కజొన్న అనేది చాలా చాలా ఈజీగా మీరైతే కనుక హ్యాండిల్ చేయొచ్చు ఈ కత్తెర పురుగు కానీ కలుపు కానీ. కలుపు విషయంలోకి వస్తే కనుక లాడెస్ చాలా బాగుంటుంది, బేర్ కంపెనీది. సో అదైతే కనుక మీరైతే కనుక స్ప్రే చేసుకుంటే పంట కూడా ఒక మందు కట్ల కనుక మీరు ఇస్తే కనుక ఎంత బలం అయితే ఉంటుందో ఈ కలుపు మందు కొట్టినా కానీ ఖచ్చితంగా కూడా రెండు కట్ల మందు పెట్టినట్టు మనకి రిజల్ట్ అయితే కనుక కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా కలుపు మందు కొట్టుకోవాలంటే కొంచెం లాడెస్ అయితే కనుక ప్రిఫర్ చేయండి సో ఈ మొక్కజొన్నలో. లేదు మీరు కత్తెర పురుగుని కంట్రోల్ చేయాలంటే రీమాన్ ప్రొక్లేన్ కాంబినేషన్కి వెళ్ళినా సరిపోద్ది, లేదంటే బేరాల్ ది వైగోలో కాంబినేషన్లోకి వచ్చేసరికి సైపర్ మీథేన్ కలిపి కొట్టుకున్నా కానీ సరిపోతూ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా కొద్దిగా చిన్న చిన్న కంపెనీలవి బయోలు కూడా ఉన్నాయి. సో అవి మీకు బాగా వర్క్ చేస్తున్నాయని మీకు ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అవేనే స్ప్రే చేయొచ్చు. కానీ మీకు క్లిష్టమైన పరిస్థితి ఉంది, సో కంట్రోల్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా కూడా రీమాన్ ప్రొక్లేన్ కాంబినేషన్లోకి వెళ్ళండి, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చనిపోతుంది. అది కాకపోతే కనుక వైగో సైపర్మిథేన్ ఈ రెండు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉండడం వల్ల మీకు ఇదంతా కూడా ఇలా తినేస్తూ ఉంటుంది. సో ఎన్నాళ్ళు ఉన్నా కానీ మనకి మొగ అనేది బయటకు రాకుండా ఉంటుంది. సో దీనికి మనకి ప్రొక్లేను రీమాను కొట్టుకున్నట్టయితే కనుక చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ పురుగు కూడా గమనించుకోవచ్చు. సో ఎంత బాగా తినేస్తుంది ఏంటిది అనేది మీకు చూడొచ్చు మీరు. సో ఇదిగోండి, చూడండి ఎంత లా ఉందో మీరు. సో ఇలా మనకి పంటనంతా కూడా పైకి రాకుండా ఇలాంటి పురుగులు దాదాపు 4-5 ఒక్కో చెట్టుకి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో చిన్న దశలో అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు 1-2 మొక్కలకి కనపడంగులోనే ఇమ్మీడియట్గా మీరైతే కనుక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఇది ఎన్నాళ్ళున్న పైకి రాదు. సో దీని స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది, ఇది పైకి రాకపోతే ఆటోమేటిక్గా దిగుబడి కూడా మీకు అయితే కనుక తగ్గిపోతూ ఉంటుంది. సో దిగుబడి రావాలి అనుకుంటే మీకు కర్ర అనేది ఖచ్చితంగా కూడా లావు ఉండాలి. సో ఇది ఖచ్చితంగా లావు, ఎంత లావు తీసుకురాగలిగితే అంత బాగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కూడా డిఏపి పెట్టుకున్నట్లయితే కనుక మీకు దృఢత్వం అనేది ఖచ్చితంగా స్ట్రెంగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మరీ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి సో అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంచెం పెరుగుదల ఆపే విధంగా మందులు ఉన్నాయి కొన్ని. సో అలాంటి మందులు స్ప్రే చేసుకున్నా కానీ మీకు పెరుగుదల అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చమత్కార్ లాంటిది కనుక మీరు స్ప్రే చేసుకుంటే, మరీ వర్షాలు ఎక్కువగా పెరిగి సన్నగా పెరుగుతున్నప్పుడు మీరు ఇది ఏమవుతుందంటే ఈ స్ట్రెమ్ అనేది సన్నం అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మనకి నష్టం ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది చూడండి ఒకసారి, ఇదంతా కూడా మీరు సో ఇదంతా చూడండి ఎలా డ్యామేజ్ చేస్తుందో మనకి. సో ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా కూడా రైతు అనేది నష్టపోతారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సరైన స్ప్రేయింగ్లు అనేది చేయండి. గులికల కంటే కూడా స్ప్రేయింగ్ల ద్వారానే త్వరగా కంట్రోల్ అవుతుంది. సో పాసిబుల్ ఉంటే డ్రోన్ సహాయంతో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా కూడా బెటర్ రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ గడ్డి మందు కూడా చూడండి, గడ్డి మందు కూడా ఏ పడితే అవి తక్కువగా వస్తున్నాయి అని చెప్పి మీరు ఇలా స్ప్రే చేయడం వల్ల సో మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది. సో అదే బేర్ వాళ్ళది లాడెస్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా త్వరగా రిజల్ట్ అనేది మీకు బాగుంటుంది. మొక్క నలుపు కూడా, పైరు కూడా నలుపు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మనకి దిగుబడి కూడా, మనకి ఆ లాడెస్ స్ప్రే చేసినప్పుడు ఇంకా దిగుబడి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనే ఐడియా అయితే కనుక మనకైతే ఉండడం వల్ల మీకు లాడెస్ అయితే కనుక నేను ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి పరిస్థితి. సో మొక్కజొన్న అనేది మెయిన్ పంట పండించాలంటే సో ఈ స్టెమ్ అనేది లావ్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా కూడా కలుపు నివారించుకొని జాగ్రత్త తీసుకొని కత్తెర పురుగుని కంట్రోల్ చేసుకుంటే మంచి దిగుబడి తీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో
కొట్టేవో వాళ్ళది ఎంగేజ్ ఉంది. సో అది కనుక ఈ స్టేజ్లో కొడితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. దాంట్లో సైపర్ మిథేన్ కనుక కలిపి కొట్టినట్టయితే ఎకరానికి 250 ml, సో ఇమ్మీడియట్గా చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతుడు కూడా మీరు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కడకుండా ఖచ్చితంగా మంచిగా దిగుబడి తీయాలని చెప్పి, సో ఈ కత్తెర పురుగుని కంట్రోల్ చేయడంలో చిన్న చిన్న ఐడియాలజీ కనుక మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు. సో ఈ ఎంగేజ్ అనేది 2023 సీజన్లో అయితే కనుక కొత్తగా లాంచ్ అవ్వడం జరిగింది. దీంట్లో డెలికేట్ కాంబినేషన్లు ఉంటుంది కాబట్టి ఇది స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఎక్కువగా ఈల్డింగ్ అనేది పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. మొక్క క్వాలిటీ పెరగడం అయితే జరుగుతుంది. ఇది ధర వచ్చేసరికి 1200 రూపాయల వరకు కూడా దీని ధర ఉండడం జరిగింది. కాకపోతే దీంట్లో సైపర్ మిథేన్ కలపడం వల్ల ఇమ్మీడియట్గా మనకి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది కనపకపోతే చాలా టైం అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మిక్స్డ్ రిజల్ట్ అయితే కనుక ఉంది అని చెప్పి రైతులు అయితే చెప్పడం జరిగింది. కానీ మీరు సైపర్ మిథేన్ కలిపి 25% ఈసీ ఉన్న 250 ml కనుక ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ఎంగేజ్ అనేది 160 ml కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా చనిపోతూ ఉంటుంది. దాంతోపాటు బెటర్ రిజల్ట్ ఉంటుంది. మొక్క అనేది క్వాలిటీ పెరగడం జరుగుతుంది, ఈల్డింగ్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని మీరు కనుక బడ్జెట్ పెట్టగలను అంటే 1200 నుంచి 1400 రూపాయల ధర కనుక మీరు పెట్టగలను అనుకుంటే ఖచ్చితంగా కూడా ఇది బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ దాంతోపాటు మీరు ఈ గుళికలు అనేది ఖచ్చితంగా కూడా మార్చుకోవాలి. ఎందుకంటే సో ఈ గుళికలు అనేది కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని ఇట్లా వేస్తున్నారు, కొన్ని మొగి ఎండాడప్పుడు తేమ లేనప్పుడు ఇట్లా ముడుచుకొని ఉంటుంది. సో అలాంటి వాటిలో పడవన్నమాట. సో అలా మనం వేసామని అజాగ్రత్తగా ఉంటే సో అదంతా కూడా కొలాప్స్ చేస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళున్న పైకి పైరు రాదు. ఎట్టి పరిస్థితుల్లో స్ప్రేయింగ్ ద్వారా మీరైతే కనుక ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది కంట్రోల్ చేసుకోండి. అండ్ దాంతోపాటు వచ్చేసరికి ప్రతి రైతు కూడా పాసిబుల్ ఉంటే మీకు డ్రోన్ సహాయం ద్వారా మీరు స్ప్రే చేయండి. డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే పర్సంటేజ్ అనేది మందు అనేది ఎక్కువగా పడడం వల్ల మనకి త్వరగా రీచ్ అవుతుంది అనమాట. మనకి నాజిల్ లాగా స్ప్రే చేయడం వల్ల మనకి బాగా త్వరగా ఇంపాక్ట్ అనేది ఆ పురుగు మీద ఖచ్చితంగా కూడా చాలా బాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో మా ఏరియాలో అయితే కనుక మొక్కజొన్నకి కూడా గడ్డి మందులు డ్రోన్ సహాయం ద్వారానే మనకైతే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో 400 రూపాయలు ఒక ఎకరానికి కొట్టినందుకు స్ప్రే చేసుకుంటున్నారు. సో అదే మాకైతే కనుక బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నాయి. సో మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.